జీఎస్టీ పన్నుపై సెటైర్లు మామూలుగా ఉండడం లేదు. అటు మధ్యతరగతి వారికి వాతలు పెట్టేస్తున్న జీఎస్టీ సంపన్న వర్గాల వారికి ఫన్నీగా మారుతుందంటున్నారు. సహజంగా కారుగొనే స్టేటస్ సంపన్న వర్గాల వారికే ఉంటుంది. మధ్యతరగతి సామాన్యులు కార్ల జోలికి వెళ్లే పరిస్థితే లేదు. ఇప్పుడు జీఎస్టీ అమలుతో ఆల్టో, స్విఫ్ట్ డిజైర్, ఎలైట్ వంటి కార్లపై 5,000 నుంచి 6,000 వరకు తగ్గింపు ఉంటుందట. జీఎస్టీతో ఇది సాధ్యమైందని అంటున్న నేతల మాటలను చూసి నవ్వుకుంటున్నారు. 5-6 లక్షల రూపాయలు పెట్టి కారు కొనేవారికి 5,000 రూపాయలు ఓ లెక్క అని పక్కుమంటున్నారు. ఇకపోతే ఆరోగ్య బీమా, జీవిత బీమా చేసుకున్న సామాన్య తరగతి మాత్రం జూలై నెల నుంచి పన్ను బాధ్యుడు ఉంటుందని ఆయా కంపెనీలు ఆదేశాలు పంపిస్తున్నాయి. అంతా జీఎస్టీ నమో నమః. ఈ జీఎస్టీ ప్రభావంతో సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు చూద్దాం. బ్రాండెడ్ రైస్ ప్రస్తుతం లేదు. జీఎస్టీ తర్వాత 5% పెరుగుతుంది. ఐస్ క్రీమ్స్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తర్వాత 18% వరకు తగ్గుతుంది. మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం 6% ఉండగా జీఎస్టీ తర్వాత 12% పెరుగుతాయి. బర్త్డే, ఇతర కేకులు ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తర్వాత 18% వరకు తగ్గుతాయి. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ప్రస్తుతం 6% ఉండగా జీఎస్టీ తరువాత 18% వరకు పెరుగుతాయి. ఫర్నిచర్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తరువాత 12% వరకు తగ్గుతుంది. ఆయుర్వేద మందులు ప్రస్తుతం 10% ఉండగా జీఎస్టీ తరువాత 12%కి పెరుగుతుంది. బ్రాండెడ్ నూడిల్స్ 1% పెరగనున్నాయి. టీ పౌడర్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తరువాత 18% వరకు తగ్గుతాయి. కాఫీ పౌడర్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తరువాత 18% వరకు తగ్గుతాయి. చక్కెర ప్రస్తుతం 10% ఉండగా జీఎస్టీ తరువాత 5% వరకు తగ్గుతుంది. నెయ్యి ప్రస్తుతం 5% ఉండగా జీఎస్టీ తరువాత 12% పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తరువాత 18% తగ్గుతుంది. వెన్న ప్రస్తుతం 14.5% ఉండగా జీఎస్టీ తరువాత 12% తగ్గుతుంది. సబ్బులు ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తరువాత 18% తగ్గుతుంది. టూత్ పేస్ట్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తర్వాత 18% తగ్గుతుంది. 10 కేజీల రైస్ బ్యాగ్ 25 రూపాయలు పెరుగుతుంది. చాక్లెట్స్, బిస్కెట్స్ ప్రస్తుతం 29% ఉండగా జీఎస్టీ తర్వాత 18% వరకు తగ్గుతాయి.